हेलो अंडी नमस्ते वेलकम बैक टू कुक विथ नागा ईरोजु क्विक एंड ईजी टेस्टी रेसिपी कोड़ीगुड्डु पोरुटु ఒక్కసారి ఇలా చేసి చూడండి ఏ మసాలాలు వేయకపోయినా సరే అస్సలు నీచు వాసన అనేదే ఉండదు చాలా రుచిగా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో నేను 5 గుడ్లు వేస్తున్నానండి మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని గుడ్లు యాడ్ చేసుకోవచ్చు వీటిని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో పూర్తిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసారంటే అసలు నీచు వాసన అనేదే ఉండదండి చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 3 ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి అలాగే 3 పచ్చి మిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు తుంచుకొని వేసి ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉల్లిపాయలు పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి కరివేపాకు మాత్రం ఇలా తుంచుకొని తప్పకుండా వేయండి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఎగ్స్ ఉంటే చాలండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పొరుటు రెడీ ఏ మసాలాలు వేయకుండా ఇలాగే ట్రై చేసి చూడండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసినప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీ హోమ్ పేజీకి వస్తుంది మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్